గత కొన్నేళ్లుగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైంది. అయితే కొంతకాలముగా మజ్లిస్ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. దీంతో పలు రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరిస్తోంది. ఇటు త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఇతర నియోజకవర్గాలపైన ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. తమకు బలమున్న కనీసం 50 స్థానాల్లో ఎన్నికల బరిలో నిలుస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఈ లక్ష్యంతో ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీని ఓడించడం ఇతర పార్టీలకు అంత తేలికైన పని కాదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గాలు ఎంఐఎం అభ్యర్థుల విజయం నల్లేరు మీద బండి నడకే. అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్తో పాటు మరికొన్ని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సదరు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. గత కొన్నేళ్ల నుంచే ఆ పార్టీ అక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై మజ్లిస్ నేతలు ఫోకస్ పెట్టారు. సర్కార్కు అనుకూలంగా ఉన్న ముస్లింలపై సవతి తల్లి ప్రేమ చూపించారని అసదుద్దీన్ ఇటీవల చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హీట్ పెంచాయి. అనేక ప్రాంతాలలో ముస్లింలపై చాలా దాడులు, అవమానాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ముస్లింల అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్తో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి ముస్లింల అభివృద్ధి కోసం బీఆర్ఎస్తో ఇక కటిఫేనని అసద్ సంకేతాలిచ్చారు. మజ్లిస్ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీలో నిలిస్తే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని చెప్పాలి. అది కాంగ్రెస్కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మతం సెంటిమెంట్ కారణంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని అందుకే బండి సంజయ్ అలా మాట్లాడారు. మరి నిజంగా ఎంఐఎం రూట్ మార్చి హైదరాబాద్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.